రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు పరిపాలన రానటువంటి ముఖ్యమంత్రి వెన్నుపోటు ముఖ్యమంత్రి. వెన్నుపోటు ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నామంటే వైఎస్ఆర్ పార్టీకి చివర కాంగ్రెస్ అని తగిలించుకొని ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎటువంటి ఫోటోలు కూడా పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వెన్నుపోటు ముఖ్యమంత్రి. రెండవదిగా వెన్నుపోటు ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నామంటే ఒకప్పుడు రోడ్లెంబట తిరిగి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి మీకు మార్పులు చూపిస్తానని ప్రజల్ని నమ్మించి మరి ముఖ్యంగా రాజధాని ప్రజల మధ్యలో వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడాను జగనన్న ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాడు 30,000 ఎకరాల భూములు ఇస్తే రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పని రైతుల్ని ఈరోజు వెన్నుపోట పొడిచి మహారాజులాగా తను మాత్రం ప్యాలెస్లో కూర్చొని ఈరోజు అన్నం పెట్టే రైతులకు వెన్నుపోటు పొడిచి రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిపాలన రాణి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటండి మీరు రంగులు పిచ్చి ఏ లోకంలో మీరు ఉంటున్నారండి? ఈరోజు మరి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ మీకు చివాట్లు పెట్టింది, హైకోర్టు మిమ్మల్ని ఆల్రెడీ హెచ్చరించింది ప్రభుత్వాలకి, మరి మీరు ఎలా పరిపాలన ఇవ్వాలి అనే విధంగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మీకు న్యాయస్థానాలంటే లెక్కలేదు, న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేని విధంగా ఒకప్పుడు రోడ్లు డివైడర్కి మీరు రంగులు కొట్టారు, ఆఖరికి మరి గేదెల కొమ్ములకు కూడాను మీ బులుగు రంగులు కొట్టారు, శ్మశానాలకి మీ రంగులు కొట్టారు, రైతు భరోసా కేంద్రాలకి మీ బులుగు రంగులను కొట్టారు, ఆఖరికి సచివాలయాలకు కూడాను మీ బులుగు రంగులు కొట్టినటువంటి పరిపాలన రాణి వెన్నుపోటు ముఖ్యమంత్రి గారు, వాట్ ఈస్ దిస్ అండి? ఈరోజు ఆఖరికి మరి పోలీసు బైకులకు కూడాను మీరు ఈ బులుగు రంగులు కొట్టడం ఎంతవరకు న్యాయమని ఈరోజు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానివా, అసలు ఆ బైకులు ప్రభుత్వానికి సంబంధించినవా, లేకపోతే మీ పులివెందుల పంచాయతీ నుంచి వచ్చినటువంటి బైకులా, మీ సొంత నుంచి ఇంటి నుంచి తీసుకొచ్చారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. బైకులు వేయటానికి ఖర్చు 2,000 కోట్ల రూపాయలు, ఆ బైకులకి కానీ మిగతా వాటన్నింటికి మీరు కొట్టినటువంటి రంగులు తీయటానికి 2,000 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని మీరు ఈరోజు వెద్దపరుస్తున్నారు. ప్రజా ధనాన్ని దుబారా చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని ఈరోజు మేము టీడీపీ పార్టీ నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. ఈ 18 నెలల పరిపాలనలో పరిపాలన రానటువంటి వెన్నుపోటు ముఖ్యమంత్రి గారు, ఈ 18 నెలల పరిపాలన తమ్మలు చేసినటువంటి ఈ యొక్క అప్పుల ఖర్చు ఎంతో తెలుసా అండి? మీరు చేసినటువంటి అప్పులు 130,000 కోట్ల రూపాయలు, అక్షరాల 130,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసి పెట్టారండి. ఆ అప్పులు తీర్చడానికి ప్రజల మీద తమరు వేసినటువంటి పన్నుల భారం ఎంతో తెలుసా అండి? 70,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 1.5 ఇయర్ పరిపాలనలో దగ్గర దగ్గర 2,00,000 కోట్ల భారాన్ని మీరు ప్రజల మీద ట్యాక్స్ రూపాల్లో వేసి వాళ్ళ రక్తాన్ని జలగలాగా పీలుస్తున్నటువంటి పరిపాలన రాణి వెన్నుపోటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆల్రెడీ సెంటు పట్టా పేర్లతో 4,000 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని గుటకాయి స్మాహ చేసేశారండి. పార్టీ ప్రచారాలకని వాలంటీర్ల వ్యవస్థల రూపంతో దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని స్వాహ చేసేశారండి. మద్యానికి జేటాక్స్ రూపంలో 5,000 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వ్యర్థం చేశారండి. మరి ఈరోజు అప్పుడు మీరు ప్రగత్బాలపల్లికి చెప్పారు కదా నవరత్నాలని చెప్పని, మరి అటువంటి పథకాలన్నిటికీ తమరి ప్రబద్ధాలని తమరు మరి ఉత్తర కుమారుడు ప్రగత్బాలని నిలుపుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రజల సొమ్ముని ఆల్రెడీ రాష్ట్రాన్ని నాశనం చేశారు, అభివృద్ధి పథకాలు లేకుండా చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలకైనా ఎటు చూసినా కూడాను శిథిలావస్థలో ఉన్నటువంటి మరి వ్యవస్థలు, ప్రతి బిల్డింగ్స్ చూసినా కూడాను ఒక రూపు లేకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని వ్యర్థపరిచే హక్కు మీకు ఎవరిచ్చారని ఈరోజు మేము పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. జాగ్రత్త ఉండే ఈ పిచ్చి ముదిరి 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 రేపు ఒకనొక దినాన మీ యొక్క మంత్రులు కానీ మీకు కూడా ఆ బులుగు రంగు మొహాన్ని కొట్టుకొని రోడ్లెంబడి తిరిగే స్థితికి వస్తారేమో, కొంచెం మతి స్థిమితం కలిగి పరిపాలన చేయమని మేము మీకు తెలియజేస్తున్నాం.
ఆల్రెడీ మీ పార్టీకి ఒక పేరు వచ్చేసిందండి. ఇప్పుడు త్రిబులార్ గారు అని చెప్పని మీ ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన మీ పార్టీ నుంచి వేరైపోయి ఎంత ఫేమస్ అయిపోయారో రంగులు కొట్టి కొట్టి కూడా మిమ్మల్ని కూడా ప్రజలందరూ త్రిబుల్ బి అంటున్నారండి. అంటే అర్థం కాలేదా, బులుగు బూతులు బ్యాచి అంటున్నారు బాబు. కాబట్టి రంగుల ప్రపంచంలోంచి బయటకు వచ్చి మరి సుప్రీంకోర్టు హెచ్చరించింది, హైకోర్టు హెచ్చరించింది, అయినా బ్రతుకు మారలేదు, మా తీరు మారలేదు అనే స్థితిలో కాకుండా మంచి పరిపాలన ఇవ్వమని ఈరోజు మిమ్మల్ని మేము టీడీపీ పార్టీ నుంచి మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడి అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనేది కూడా తెలుసుకోండి. ఆల్రెడీ మరి ఈ ఒక్క రాష్ట్రంలో చూసుకుంటే మనకు అభివృద్ధి అనేది శూన్య పథకంలోకి వెళ్ళిపోయిందండి. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కుదించేశారు. ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అన్నా క్యాంటీన్ పథకాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, మరి రైతు మాఫీ లాంటివంటి దగ్గర దగ్గర 34 అద్భుతమైన పథకాలను రద్దు చేసి ఈరోజు రంగుల ప్రపంచంలోనికి ప్రజల్ని తీసుకువెళ్ళిపోయిన రంగుల ముఖ్యమంత్రి గారు తమరు ప్రజల ధనాన్ని వ్యర్థపరచడం మానేయాలని చెప్పని మేము మీకు తెలియచేస్తున్నాం. ఇదే సందర్భంగా మరి రక్షణ వ్యవస్థకి మరి అధిపతిగా ఉన్నటువంటి డీజీపీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, వెంటనే దయుంచి ఆ రంగులను మీరు మార్చేసి మరి చట్టం యొక్క మర్యాదను మీరు నిలపమని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఈ త్రిబుల్ బి బ్యాచ్ని భరించలేకపోతున్నారు. మరి సుప్రీంకోర్టు హెచ్చరించిన, హైకోర్టు మిమ్మల్ని చివాట్లు పెట్టిన మీ యొక్క న్యాయ వ్యవస్థ మీద మీ మర్యాద లేని ప్రవర్తనను కూడా ప్రజలు చూస్తున్నారని గమనించుకోండి. లేదంటే ఈసారి రాష్ట్ర ప్రజల చేతుల్లో మీకు రంగుబడుద్దండోయ్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మంచి పరిపాలన ఇవ్వమని మేము తెలియజేస్తున్నాం. జై నవ్యాంధ్ర.